ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల ఆలోచనలు బట్టి చూస్తే వేల సంవత్సరములు జీవిస్తాము అన్నట్టుగా ఉంటున్నారు. జీవితం క్షణికమైనది అని, ఆవిరి కన్నా అల్పమైనది, ఆత్మకు మరణం లేనిది, క్రీస్తు ద్వారానే పరలోకం వెళ్ళగలది అని పాట ద్వారా వినగలరు. సౌఖ్యాలెన్నున్నా నీవే వదలాలని, సిరి సంపదలెన్నున్నా నీతో రావని, సుఖ సౌఖ్యాలెన్నున్నా నీవే వదలాలని. రాజులైన ప్రధానులైన జ్ఞానులైన సామాన్యులైనా పిల్లలైన తండ్రులైన భార్యలైన భర్తలైనా ంతో పెనవేసుకున్న ఉన్న బంధాలన్నీ విడిచిపోవాలని, ఏ బంధంతో పెనవేసుకున్న ఉన్న బంధాలన్నీ విడిచిపోవాలని. జీవితం బహుక్షణికమైనది, గాలి మూట వంటిది. నీకిచ్చిన
గడిచిన కాలాన్ని దేవునికే ఇవ్వాలి, పరిశుద్ధతతో బ్రతికి పరలోకం చేరాలి. నీకిచ్చిన కాలాన్ని దేవునికే ఇవ్వాలి, పరిశుద్ధతతో బ్రతికి పరలోకం చేరాలి. కష్టమైనా నష్టమైనా బాధలైనా వేదనలైనా హింసయైనా దుఃఖమైనా క్షోభయైనా మరణమైనా నీ మరణంతో ప్రభుని చేరాలని, పరిశుద్ధులతో పరము చేరాలని. నీ మరణంతో ప్రభును చేరాలని, పరిశుద్ధులతో పరము చేరాలని. జీవితం బహుక్షణికమైనది, గాలి మూట లాంటిది. క్రియలను చేయుటకే ఈ లోకం వచ్చావు, సాతాను మాయలోనే జీవిస్తూ ఉన్నావు. సత్క్రియలను చేయుటకే ఈ లోకం వచ్చావు, సాతాను మాయలోనే జీవిస్తూ ఉన్నావు. మనిషికి మరణం ముగింపు అనుకుని మహనీయుడనే మరిచావు. మరణించగానే బ్రతుకు ఉందని లేచిన యేసు తెలిపాడు. పరలోకంలో నీవు ఉండాలని ప్రభువు ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడని. పరలోకంలో నీవు ఉండాలని ప్రభువు ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడని. జీవితం బహుక్షణికమైనది, గాలి మూట లాంటిది. జీవితం బహుక్షణికమైనది, గాలి మూట లాంటిది. అల్పమైనది బహు స్వల్పమైనది, ఆవిరి వంటిది నీటి బుడగ లాంటిది. అల్పమైనది బహు స్వల్పమైనది, ఆవిరి వంటిది నీటి బుడగ లాంటిది.